Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ముగ్గురు పార్కింగ్ ఎంపీలుగా మిగిలిపోవలసిందేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ముగ్గురు ఎంపీలు ఇప్పుడు ఎక్కడున్నారు? అసలు వారి పేరు కూడా ఎక్కడా ప్రస్తావన లేకుండా ఎందుకు పోయింది? టీడీపీ నుంచి వచ్చిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను బీజేపీ పక్కన పెట్టేసిందా అనే ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురు పార్టీని వాడేసుకున్నారనే అనుమానం వచ్చిందా? వస్తామనగానే వచ్చేయండి అని కండువాలు కప్పేసిన ఆ పెద్ద పార్టీ ఇప్పుడు వారిని దూరంగా పెడుతోందా? సాధారణ ఎన్నికలు అయ్యి అవగానే తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ వాళ్లతో ఏం ఒప్పందం చేసుకున్నారో లేక వాళ్లే బీజేపీతో ఒప్పందం చేసుకున్నారో కానీ కండువాలు కప్పేసుకోవడం జరిగిపోయింది. ఈ ముగ్గురు వారి సొంత అవసరాల కోసమే పార్టీలో షెల్టర్ తీసుకున్నారని, వారి చేరికను వాళ్లను వ్యతిరేకిస్తూనే ఉంది బీజేపీలోని ఓ వర్గం. మొదట్లో మేమంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే మేమే అన్నట్లు కలిసిమెలిసిపోయిన ఆ ముగ్గురు తర్వాత అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే విషయంలో సుజనా చౌదరి గట్టి పట్టుదలతో ఉండేవారు. కానీ బీజేపీ దానికి అటు ఇటుగా ఉండేది. ఆయన ఒకటి మాట్లాడితే జీవీఎల్ లాంటి వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా మరొకటి మాట్లాడేవారు. దీంతో గ్యాప్ పెరిగింది. సీఎం రమేష్, టీజీలది అదే పరిస్థితి. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు కూడా వారికి అందడం లేదట. వాళ్లపై అంతర్గతంగా తప్ప బహిరంగంగా ఇప్పటి వరకు నేతలెవరూ మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కో ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ ఈ మధ్య ఈ మాట అన్నారు. ఓ ముగ్గురు నేతలు పార్టీని పార్కింగ్లా వాడేస్తున్నారని నేతల సమావేశంలో అనేశారట. అంతేకాదు వారి కార్లకు పంక్చర్ చేసి ఇక్కడ నుంచి కదలకుండా చేసేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారట. ఆ వెంటనే ఆ సమాచారం ఆ ముగ్గురికి వెళ్లడం, దానిమీద వాళ్లు ఎంక్వైరీ చేసుకోవడం జరిగిపోయాయట. పార్టీ కోసం పార్టీలో చేరితే మమ్మల్ని అలా అని అవమానిస్తారా అంటూ ఢిల్లీకి ఫిర్యాదులు చేశారట. హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు కానీ ఆ ముగ్గురికి పార్టీతో మరింత గ్యాప్ పెంచేశారు దేవధర్. దేవధర్ వ్యాఖ్యలపై ఎంపీలు చేసిన కంప్లైంట్ను హైకమాండ్ ఎలా చూస్తుందో చూడాలి. పార్టీ కూడా దేవధర్ అభిప్రాయంతో ఏకీభవిస్తోందా లేక ఆయన్నే తప్పుపడుతుందా అనేది తేలితే ఎవరి ప్రయారిటీ ఏంటో తెలిసిపోతుంది. ఒకవేళ హైకమాండ్ ఎంపీల ఫిర్యాదును పట్టించుకోకుంటే ఢిల్లీ వాళ్లు కూడా పార్కింగ్ ఫీలింగ్తోనే ఉన్నట్లే అనే ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.